తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కమిషనర్ ఓ ఆనంద్, ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య, ఆర్డీఓ సేనా నాయక్ తో కలిసి మండలంలోని ఇందుకూరు 2 పునరావాస కాలనీని సందర్శించి నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవీపట్నం గ్రామాన్ని సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. ప్రస్తుతం క్రమంగా పెరుగుతున్న నీటి మట్టాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరిలో నీటి మట్టం పెరుగుతుందని, వర్షాకాలంలో మరింత పెరిగే అవకాశం ఉన్నందున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం తహసీల్దార్ ఎం వీర్రాజు, ఎంపీడీఓ పిచ్చమ్మ మరియు వైసీపీ నాయకులు మరియు పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. మాత్రమే గుర్తించారండి. తర్వాత చాలా మంది అప్లికేషన్ పెట్టుకున్నారండి. ఒక రాని వాళ్ళు పరిస్థితి ఏంటి అని అంటే, వీళ్ళందరికీ డబ్బులు వచ్చి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. సో కాబట్టి మా పరిస్థితి ఏంటి, మా తరఫున ఎవరు పోరాడతారు అనేటువంటి బాధ చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే మా దేవపట్నం గ్రామంలో 90% అందరూ కూడా కూలి పని చేస్తారు. ఈరోజు మన వరదలు, అదేవిధంగా పునరావాసానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అయితే మీకు మీ సమస్యలు కానీ లేకపోతే దీనికి వినేక ముందర కొన్ని మీకు సందేహాలకు ఒకసారి నివృత్తి చేస్తాను నేను. మీ అందరికి గుర్తుండే ఉంటుంది, 2 సంవత్సరాల కిందట ఇక్కడ మన పరిస్థితి ఎలా ఉండిందంటే, అప్పుడు భద్రాచలంలో వాటర్ లెవెల్కు ఇక్కడ దాకా వచ్చి పైన టెంపుల్కి కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మనకు గత 2 సంవత్సరాల కిందట ఉన్నటువంటి అనుభవంతో చాలా జాగ్రత్త పడ్డాం. మీరందరూ కూడా ముందరే కోఆపరేట్ చేశారు, మనం కూడా మీటింగ్స్ పెట్టాము. అప్పుడు ఉన్నటువంటి